హలో హలో వచ్చి పంపండి. ఇదం విశ్వమిచక్రమే తేధాని దేవదం సమూఢోదయనమన్యస్వాన్ సరస్వతయనమన్యస్వాన్ దేవసవిదప్రాసువాహాగణదేవత పరిపూర్ణ కృపా కటాక్షది దత్తం అడిగల గోమయోగోత్రోద్భవస్య లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ నామదేవతా ద్రౌపదీ మీ యొక్క గోత్రాన్ని మీ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ మీరు నానా గోత్రే నానా రాకుంటే ప్రపంచం లోపల చరాచర సృష్టికి మూలమైనటువంటి యొక్క భగవంతుడు గణపతి. ఈ యొక్క కలియుగం లోపల కలౌ చండి వినాయకౌ అనేటువంటి యొక్క సనాతనమైనటువంటి యొక్క సూక్తి ఆధారంగా మనకు ప్రపంచం ఉన్నటువంటి యొక్క భగవంతుల లోపల మొట్టమొదటిసారిగా తొందరగా సాక్షాత్కరించేటువంటి వాడు గణపతి. ఆ యొక్క మహాను యొక్క మహాగణపతి యొక్క ఆశీర్వచనంతో ఆయన యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు వారి యొక్క జన్మదివసాన్ని ఆధారంగా మన భారతదేశం లోపల గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అందరం కూడా. ఆ ఉత్సవాల్లో భాగంగా మన జగిత్యాల పట్టణం లోపల జై గణేష్ భక్త మండలి సార్గమ వీధి యొక్క ప్రాంతం లోపల గణేష ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు సప్తమి ఆదివారం అనురాధ నక్షత్రం తోని కూడుకున్నటువంటి యొక్క భాగంలో ఈ యొక్క గణపతి ఉత్సవ నవరాత్రి ఉత్సవంలో భాగంగా సహస్రమోదక గణపతి హవనం మరి మూలమంత్ర హవనం శ్రీ సూక్త హవనంతో ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం పొందుటకు ఈ యొక్క భక్త మండలి ఏర్పాటు చేసినారు. అందరూ కూడా సంతోషంగా ఉండి ఆయువు ఆరోగ్యంతో ఉండాలని మనసా వాచ కర్మణ ఆ యొక్క భగవంతుని కోరుకుంటున్నాం. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః. గర్భగోళం విద్యుత్తయోగమధీరసరివదనే శారదాదస్య సాక్షాత్ ఏకాయుర్లోకపూజా సకలగుణై సతసంగారమాయి త్రయోదశాభిరామిహా సారస్వజలపాటాత్సరిగుమిత్తార్తలాభాయ్ పక్షత్రయే త్రయోదశమేకం పుషంధితంగయా అవిచ్ఛిన్న పటే ధీ విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మేధరా. ఓం పుష్కరణే నమః. అథాంగ పూజ ఓం అక్షయ ఓం అథాంగ పూజ ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి ఏకదంతాయ నమః. జానం పూజయామి విఘ్నరాజాయ నమః. జంబూ పూజయామి విఘ్నాంతేన నేత్రం పూజయామి. సర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. పాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః. శిర పూజయామి. విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. Okay.
పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 23వ సంవత్సరం శ్రీ స్నేహపల్లకి భక్త బృందం వారి ఆధ్వర్యంలో నవరాత్రోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కనుక భక్తులు, భగవాన్ భక్తులు అందరూ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మా సభ్యులు కానీ, మా చందాదారులు కానీ, మా అన్నదాతలు కానీ వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. వారికి మా భగవంతుడు ఎల్లవేళ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.